ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీఆర్ఎస్. గడిచిన ఎన్నికలతో పోల్చితే ఈసారి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలిసి వచ్చే అంశాలు ఎక్కువే ఉన్నా వారసత్వ ఉద్యోగాలు ఏం చేస్తాయనే టెన్షన్ మాత్రం గులాబీని వెంటాడుతోంది. సెంగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు టీఆర్ఎస్ కు సవాల్గా మారాయి. గతంలో ఈజీగా తీసుకున్న ఇప్పుడు మాత్రం వారసత్వ ఉద్యోగాల అంశం ఏం చేస్తుందోనన్న భయం మాత్రం ఉంది. అందుకే వారసత్వ ఉద్యోగాల అంశంలో కట్టుబడి ఉన్నామని పదే పదే చెబుతూ వస్తోంది. ప్రతిపక్షాలే అడ్డుకున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇతర పక్షాలకు చెందిన నాయకులు కూడా టీఆర్ఎస్ అనుబంధ సంఘంలో చేరుతుండటం, మద్దతు పెరుగుతుండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంది గులాబీ పార్టీ. ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు సింగరేణి కార్మికులకు ఏం చేయబోతున్నామన్నది కూడా చెప్పాలనుకుంటోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా ఎంపీ కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయిన తర్వాత ముగ్గురు నాయకులు ప్రచారంలోకి దిగుతారు. 3 చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది టీఆర్ఎస్. ఏదేమైనా సింగరేణి విషయానికొస్తే వారసత్వ ఉద్యోగాల నియామకం అనేది సెంటిమెంట్ గా మారిపోయింది. అయితే దీన్ని టీఆర్ఎస్ ఎలా డీల్ చేస్తుంది, ఎలా మెప్పిస్తుందన్నది కీలకంగా మారింది.